నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్, నాతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు. శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే గురుగారు, మనం చాలా అప్పుల బాధల గురించి కానీ లేకపోతే వరలక్ష్మి వ్రత పూజా విధానం గురించి మాట్లాడాము. అంతకుముందు చేసిన వీడియోలో పితృదోషాల గురించి మాట్లాడాము. అందులో గోకర్ణం వెళ్ళి పితృదోష నివారణ పూజ అనేది చేసుకుంటే చాలా బాగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా అని చెప్పేసి మీరు కొన్ని ప్రాబ్లమ్స్ లిస్ట్ అవుట్ చేశారు, చెప్పారు. దాని తర్వాత చాలా కాల్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి, మెయిల్స్ కూడా వచ్చాయి అన్నమాట. ఏంటంటే, మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మాకు ఇది ఇంతకు ముందు కూడా ఇలా అనిపించింది, మా సమస్యలు ఎగ్జాక్ట్గా గురువుగారు చెప్పినట్టే ఉన్నాయి, మేము వెళ్ళాలనుకుంటున్నామండి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి కాల్స్ వస్తున్నాయంట. అయితే మీతో కలిసి ఏమన్నా ప్రయాణించొచ్చా, అంటే గురుముఖంగా వెళ్తే ఇంకా ఫలితం ఉంటుంది అని వెళ్ళలేకపోతున్నాము అనేసి చాలామంది అన్నారు. సో దీనికి మీరు ఏమంటారు? నిజంగా చెప్పాలి అంటే ఈ మోక్షనారాయణ బలి అంటాం గోకర్ణలో మనం చేసేటువంటి దాన్ని, మోక్షనారాయణ బలి మనకున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉంటుందో తొందరగా ముందుకు పోనివ్వదు. ఇప్పుడు చెడు ఎంతసేపటికి వెళ్ళి చెడులోనే ఉంచాలి అనేటువంటి తత్వంతోనే ఉంటుంది, బాధల్లోనే ఉంచాలి అనేటువంటి తత్వంలో. ఈ బాధల నుంచి విముక్తి కలిగి చేసేది ఈ మోక్షనారాయణ బలి. ఇది చేయటానికి మన దగ్గర 1 కోటి రూపాయలు 10 కోట్లు ఉండొచ్చు. నేను చాలామందిని చూశాను ఈ విషయంలో బయలుదేరి శంషాబాద్ దాకా వెళ్ళేసి వెనక్కి రావడం. గో అంటే గోకర్ణం దాకా వెళ్ళి ఎవరో చనిపోయారని చెప్పి మనకు వచ్చాడు ఒక అతను. అంటే వీళ్ళకేంటి, వీళ్ళకి ఆ కష్టకాలం తీరేటువంటి అవకాశం ఇవ్వటలేదు గ్రహస్థితి ఎక్కడా కూడా. దీనికి ముఖ్యంగా మనం అసలు మోక్షనారాయణ బలికి పితృకారకం అంటే పితృదోషాలు కారణం చెప్పి చెబుతూ ఉన్నాం. పితృకారకుడు ఎవరు అంటే గురుడు. మనకి 12 పుష్కరాలు ఉంటాయి, 12 నదులు ఉంటాయి కదా. కాబట్టి ఈ గురుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారితే పుష్కరం మారుతుంది, ఒక నదికి ఇంకో నదికి పుష్కరం మారుతుంటుంది. అంటే పుష్కరంలో చేసేటువంటి కార్యాలండి పితృ కార్యాలు చేస్తుంటాం మనం, దానాలు ధర్మాలు పితృకార్యాలు చేస్తుంటాం. కాబట్టి గురుగ్రహం వల్ల పితృదోషాలు కలుగుతాయి ఒకటి. కాబట్టి గురువారం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ దీంట్లో చెప్తున్నా ముఖ్యంగా గురు అనుగ్రహం ఉంటే చాలు, తప్పనిసరిగా ఈ మోక్షనారాయణ బలి చేయవచ్చు తొందరగా, చేయడానికి అధికారం అవకాశం కలుగుతుంది మనకి. కాబట్టి నేను భక్తులు చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు, ఇట్లా మనం వెళ్దామండి ఒకసారి, మీరుంటే మేము వస్తాం, మీరుంటే మేము వస్తామని కొంతమంది అడుగుతున్నారు. అది భగవంతుడి సంకల్పం అమ్మా, మహాబలేశ్వరుడు అనుగ్రహం అది, ఓ మాట చెప్పానంటే అలా అని చెప్పి అడుగుతుంటే నేను కూడా సరే వెళ్దాం, నేను మొన్న ఇటీవల వెళ్ళొచ్చాను. కానీ మహాబలేశ్వరుని ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు ఆయన స్పృశించినా ఆనందం అనేది అది అంతులేని ఆనందం అనమాట. ఎన్నిసార్లు అయినా చూసినా, అసలు పోయినసారి మొన్న వెళ్ళినప్పుడు జరిగినటువంటి దర్శనం అవి చాలా అద్భుతంగా జరిగినాయి నాకు. కాబట్టి ఆయన ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరదు కాబట్టి మళ్ళీ వెళ్దామనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను అనుకున్నాను. దీంట్లో ముఖ్యంగా మనం గురువు పితృదోష కారకుడు అని ఎట్లయితే చెబుతున్నామో, పితృకార్యాలు చేసేటువంటి రోజులు ప్రత్యేకంగా సంవత్సరంలో మనకు 15 రోజులు ఉంటాయి. దాన్నే పితృపక్షం అంటాం, మహాలయ పక్షం అంటాం. అంటే భాద్రపద బహుళ పాడ్యము నుంచి అమావాస్య వరకు ఈ 15 రోజులు పితృపక్షం, పితృకార్యాలు మాత్రమే చేసేటువంటి రోజులు ఈ 15 రోజులు. ఇక్కడ మనం చేస్తుంది పితృదోష నివారణ కోసం కాబట్టి పితృపక్షంలో చేయడం ద్వారా ఇంకా ఒక మాట చెప్పారంటే ఈ సంకల్పం జరగడం అనేది కూడా వాళ్ళ పూర్వజన్మ సుకృతం. ఈ యాత్రలో వచ్చేటువంటి వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జన్మ రాహిత్యం కలగడం అనేది తప్పనిసరి జరుగుతుంది. ఇలాంటి రోజుల్లో చేస్తున్నాం. దీంట్లో కూడాను ఆదివారం నవమి కలిసి వస్తుంది మనకి. ఇప్పుడు 8వ తారీఖు అక్టోబర్ 8వ తారీఖు నవమి, అష్టమి నవమి దశమి రోజుల్లో అమావాస్యకి ఎంత ప్రభావం ఉంటుందో ఈ 3 రోజులు అంత ప్రభావం ఉంటుంది మహాలయ పక్షంలో. ఎవరైనా ఇప్పుడు చనిపోయినటువంటి తిథి తెలియదు, చాలామంది అమావాస్య రోజు చేస్తుంటారు, అట్లానే పంచమి అష్టమి నవమి దశమి ఈ 3 రోజుల్లో కూడా చేయొచ్చు, చనిపోయినటువంటి తిథి తెలియనటువంటి వాళ్ళు. కాబట్టి ఎవరికైనా అధికారం ఉన్నటువంటి రోజుల్లో ఈ నవమి అనేది ఒకటి ప్రధానమైనటువంటి రోజు. అది 8వ తారీఖు వస్తుంది ఆదివారం. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆదివారం కూడా కలిసి రావడం కొంతమంది అదృష్టం కూడా, జాబ్ చేసేటువంటి వాళ్ళకి ఉంటుంది కాబట్టి అవసరం ఉండదు. శనివారం మధ్యాహ్నం ఇక్కడ నుంచి బయలుదేరితే
ఆదివారం పొద్దున కలగల చేరుతాం. ఆదివారం పొద్దునే పూజ ఉంటుంది. పూజ చేసుకుంటాం, భోజనం చేసుకుంటాం, మహాబలేశ్వరుడి దర్శనం చేసుకుంటాం. మరలా సాయంత్రం బయలుదేరితే సోమవారం మరలా వీళ్ళు కార్యాలయాలకి ఆఫీసులకు వెళ్ళే టైంకి మళ్ళీ హైదరాబాద్లో ఉండేసి చక్కగా ఆఫీసులకు వెళ్ళిపోవచ్చు. ఎవరి పని వాళ్ళు స్టార్ట్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఇంకా అదే రోజున వెళ్దామని చెప్పి అమ్మవారి సంకల్పం జరిగింది. మహాబలేశ్వరుడి అనుగ్రహం కలిగిందని చెప్తా. నిజంగా మనతో పాటు వచ్చే వాళ్ళు ఎంతమంది అనేది ఆ అదృష్టం ఆ పరమేశ్వరుడు కలిగజేయాలి. దానికి తగ్గ ఏర్పాట్లు అవన్నీ కూడా తప్పనిసరిగా అక్కడ ఏర్పాటు చేయొచ్చు. కాకపోతే మనం ముందుగా చెప్పాలి. ఇప్పుడు మనం అక్టోబర్ 8వ తారీఖు వెళ్తున్నాం, 7వ తారీఖు వెళ్తున్నాం అంటే అక్టోబర్ 1st వరకు ఎవరైతే మనతో కాంట్రాక్ట్లో ఉండి మనల్ని మనతో పాటు వస్తారో చేసుకుంటారో వాళ్ళు మాత్రమే రాగలుగుతారు. దీనికంటే వారం రోజులు ముందు చెప్పకపోతే ఎక్కువ మంది అయినప్పుడు అక్కడ ఏర్పాట్లు చేయాలన్నా కష్టమే. ముందు రోజు మనకి టికెట్లు అంటే ఈ బస్సులు ఇవన్నీ కావాలన్నా టికెట్లు కావాలన్నా కూడా కష్టం అయిపోతుంటుంది వాళ్ళకి. అక్టోబర్ 1st వరకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బుక్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి కాంటాక్ట్ నెంబర్ ఉంది కాబట్టి వివరాలకి ఫోన్ చేస్తే తప్పనిసరిగా అందరం కలిసి వెళ్దాం, ఆ మహాబలేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుదాం. అక్కడ గోకర్ణంలో అడుగు పెట్టడం అనేది కాశీ క్షేత్రంలో మరణిస్తే ఎంత పుణ్యం వస్తుందో గోకర్ణంలో అడుగు పెడితే అంత పుణ్యం వస్తుంది. గోకర్ణంలో ఒక శాస్త్రం ఉందమ్మా. ఏంటి అంటే ఏదైనా ఒకటి కోటితో సమానం అంటారు. ఒకటి కోటితో సమానం, పుణ్యం కావచ్చు పాపం కావచ్చు చెడు కావచ్చు ఏదైనా సరే, ఒక చెడు చేస్తే కోటి సార్లు చేసిన ఫలితాన్ని పొందుతావు, దాన్ని కష్టాన్ని పొందుతావు. అదే మంచి చేస్తే దానం కావచ్చు ధర్మం కావచ్చు. అలాంటిది పితృదేవతలు ఎంతమంది అయితే వంశంలో చిన్న వయసులో చనిపోయి ఉన్నారో ఏ కారణాలతో చనిపోయి ఉన్నారో ఆ సంకల్పంతో సహా చెప్పి చేయిస్తుంటారు వాళ్ళు. అక్కడ చాలా విశేషంగా జరుగుతుంటుంది. ఇట్లాంటి పూజ గోకర్ణ క్షేత్రంలో జరగడం అనేది ఆ క్షేత్రంలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి అక్కడికి రావడం అనేది కూడా అదృష్టం. అంటే పరమేశ్వరుడు ఎవరి మీద కష్టాలు అంతటితో తీరిపోయాయి అనుకోవచ్చు. తీరిపోతుంది అన్న సంకల్పం భగవంతుడు చేస్తే వీడమంతా వస్తారు గ్యారెంటీ. అంతే అంతే అంటారు. అంత మంచి చెప్పగలిగింది ఏం లేదు నిజంగా. అంతే. సో ఇలా అనమాట అక్టోబర్ 8 ఆదివారం రోజున మహాలయ పక్షాల్లో మనం వెళ్తున్నాము. ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అక్టోబర్ 1 చివరి తేదీ బుక్ చేసుకోవడానికి. మనం నెత్తిన పెట్టుకుని మనం కూడా అనుభవించలేం. వీళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళని బాధల పాలు చేయలేం. అయితే గురువు గారితో పాటు వెళ్తున్నాం అన్నమాట. తప్పనిసరిగా గురువు గారితో పాటు గోకర్ణంకి వెళ్తున్నాం. ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటారో అక్టోబర్ 1st ఇస్ ద లాస్ట్ డేట్. సో అందరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.